బేబీకి బనానా పెడితే కాన్స్టిపేషన్ అవుతుంది. ఎందుకు? బనానా లేదా అరటిపండు అత్యంత సులువుగా జీర్ణమై శక్తినిచ్చే సహజ సిద్ధమైన ఆహారం. పండ్లలోకెల్లా అత్యంత అందుబాటులో అందరూ తినగలిగిన ఫ్రూట్ బనానా. బేబీకి సాలిడ్ మొదలు పెట్టడమే యాపిల్ పియర్ బనానా పెట్టమని సూచిస్తారు. బనానా తినిపిస్తే అరుగుదలతో పాటు బేబీకి పుష్టి కూడా అని మనకు తెలుసు. మరి బనానా తినిపిస్తుంటే మలబద్ధకం ఎందుకు వస్తుంది అనేది ఒక డౌట్. బనానా ఎప్పుడూ కూడా బేబీకి పెట్టేటప్పుడు బాగా రైపెన్ అంటే పండినది పెట్టాలి. పండినది అంటే బాగా మిగిల పండినది, నల్లటి లేదా బ్రౌన్ మచ్చలున్నది కాదు. పసుపు రంగు తొక్కతో వచ్చే కరెక్ట్గా పండినది ఇవ్వాలి. మధ్యలో గింజల్లాంటివి ఉన్నా తీసేసి కేవలం పండుగా ఉన్నది మాత్రం ఇవ్వాలి. అరాకొరగా పండినది మ్యాష్ చేసి పెడితే కాన్స్టిపేట్ అయ్యే అవకాశం ఉంది. అరటి పంటలో అనేక రకాలున్నా కూడా మనకి దొరికే పసుపు రంగుతో మొదలు పెడితే మంచిది. అరటిపండు పాలు కలిపి ఇవ్వచ్చా అనేది మరో ప్రశ్న. సాలిడ్ మొదలు పెట్టినప్పుడు కేవలం పండిన బనానా మ్యాష్ చేసి 1-2 చెంచాలు ట్రై చేయండి. నెమ్మదిగా 8 నెలలు ఆ పైన కొంచెం ఫార్ములా కలిపి లేదా యాపిల్ స్టీమ్ చేసినది కలిపి ఇవ్వచ్చు. 6 నెలల మొదలు సెమీ సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టాక మల విసర్జనలో కొన్ని మార్పులు చూడవచ్చు. రంగు అలాగే ఎన్నిసార్లు మోషన్కి వెళుతున్నారు ఇవి ముఖ్యమైనవి, లేదంటే కాన్స్టిపేషన్. ఇవన్నీ సాలిడ్ ఫుడ్ పెట్టడం మొదలు పెట్టాక సాధారణమే, కాకపోతే అందరికీ కాకపోవచ్చు. తల్లిపాలు తాగుతూ సాలిడ్ ఫుడ్ తినే బేబీస్కి సమస్య ఎక్కువ ఉండవచ్చు. ఎందుకంటే తల్లిపాలు మామూలుగానే త్వరగా జీర్ణమవుతాయి, ఎక్కువసార్లు మల విసర్జన కూడా కావచ్చు. దీనికి తోడు పొట్టకి కొత్తగా పరిచయమైన ఘనాహారాల వలన ఎక్కువసార్లు మల విసర్జన కావచ్చు. అప్పటిదాకా కేవలం పాలు మాత్రమే అరిగించుకోవడానికి అలవాటైన పొట్టకు సాలిడ్ ఫుడ్స్ అరిగించుకోవటం కష్టం. ఫలితంగా అరుగుదల కష్టమయ్యి పలుసార్లు మోషన్ అవుతుంది. 6-8 నెలల మధ్య ఇలా అవుతుంది. తరువాత నెమ్మదిగా సర్దుకుంటుంది. అలవాటయ్యేలోగా కనీసం 3 సార్లు నార్మల్ కాగా, కొందరికి 12 సార్లు కూడా మల విసర్జన కావచ్చు. సో ఇది కూడా నార్మల్. సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టిన కేవలం కొన్నాళ్ల వరకు మాత్రమే బేబీ జీర్ణ వ్యవస్థ సాలిడ్ ఫుడ్కి అలవాటయ్యే కొద్దీ సర్దుకుంటుంది. రంగు విషయానికొస్తే బేబీస్ ఏ రంగు ఆహారం పెడితే అదే రంగులో స్టూల్ పాస్ చేస్తూ ఉంటారు. ఇది కూడా సాధారణమే. 8 నెలలకంతా సర్దుకుంటుంది. ఎక్కువసార్లు స్టూల్ పాస్ చేస్తున్నాడని లేదా కలర్ అలాగే వస్తోందని పెట్టడం మానేయకండి. సాలిడ్ ఫుడ్ వలన ఎక్కువసార్లు మల విసర్జన చేస్తారు సరే, కానీ ఒక్కోసారి కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా లూజ్ మోషన్స్ కావచ్చు. లూజ్ మోషన్స్కి సాధారణ పలుచటి స్టూల్కి తేడా తెలుసుకోగలగాలి. పొట్ట ఇన్ఫెక్షన్ ఉంటే మలం మరీ పలుచగా నీళ్లల్లా ఉంటుంది. అలాగే ఒక రకమైన కంపు లేదా కెమికల్ స్మెల్ ఉండవచ్చు. బేబీ యాక్టివ్గా ఉండదు, ఏడుస్తుంది. మలద్వారం దగ్గర ర్యాష్ వస్తుంది. ఫీడ్ తీసుకోవడానికి నిరాకరిస్తుంది. ఒంట్లో తేమ ఆరిపోయి చర్మం నిర్జీవంగా అవుతుంది. అలాగే ముడతలు పడుతుంది. హెచ్ఎంవే లివ్ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. హెచ్ఎంవే లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.